హలో అండి, నా పేరు సునీల్ కుమార్, పార్థ డెంటల్ ప్రాచీన బ్రాంచ్లో డెంటల్ సర్జన్గా పనిచేస్తున్నాను. సో ప్రజల మేరకు కొన్ని డెంటల్ అవేర్నెస్ వీడియోస్ అనేది చేయడం జరుగుతుంది. సో ఇవాళ టాపిక్ వచ్చేసి డెంటల్ కేరీస్ అండి. సో డెంటల్ కేరీస్ అంటే ఏంటంటే పంటిలో పన్ను పాడైపోవడం, పన్ను పుచ్చిపోవడాన్ని దాన్ని డెంటల్ కేరీస్ అని అంటారు యాక్చువల్గా. సో ఎస్పెషల్లీ ఇది పిల్లల్లో ఎక్కువగా ఉంటుంది మనం, దీని గురించి ఇవాళ టాపిక్ అనేది డిస్కస్ చేయడం జరుగుతుంది. సో చూడండి, చాలామందికి పిల్లలకి ఏంటంటే జనరల్గా పెద్దవాళ్ళు అనుకుంటారు, ఎందుకంటే పళ్ళు పిల్లలకి పుచ్చిపోయినా ఏమనుకుంటారంటే అవి ఎలా అయినా పాల పళ్ళే కదా ఊడిపోతాయి, దాని తర్వాత పర్మనెంట్ పళ్ళు అనేవి వస్తాయి కదా అని అనుకుంటారు. కానీ అది చాలా మటుకు తప్పండి, ఎందుకంటే జనరల్గా పాల పళ్ళు అనేది ఒక టైం ఏజ్ అనేది ఉండదండి, ఇది మ్యాక్సిమంగా 13 ఇయర్స్ వరకు అనేది ఉంటుంది పళ్ళు. ఆ టైం తర్వాతనే పాల పళ్ళు అనేవి ఊడుతాయి. సో అన్నీ మన నోట్లో వచ్చేసి పిల్లల వాళ్ళ నోటిలో అయితే ఎస్పెషల్లీ పాల పళ్ళు ప్లస్ పర్మనెంట్ పళ్ళు అనేవి రెండు మిక్స్ అయి ఉంటాయి. సో జనరల్గా అవి చాలామంది పెద్దవాళ్ళు గ్రహించారు, ఎందుకంటే అవి పాల పళ్ళే కదా అన్నీ అనుకుంటారు. సో వాళ్ళు తీసుకునే డైటీ హ్యాబిట్స్ వల్ల ఈ పళ్ళు అనేవి పాడవుతున్నాయి. అంటే ఎందుకంటే వాళ్ళు మ్యాక్సిమం ఇప్పుడున్న జనరేషన్ పిల్లలు చాలామంది ఎక్కువ జంక్ ఫుడ్ తినడము, చాక్లెట్స్ ఎక్కువ తినడము, దానికి ఎక్కువ అలవాటు అవుతున్నారు. సో వాళ్ళు తీసుకునే ఆహారం నార్మల్ ఫుడ్ అయితే తినట్లేదు. ఈ జంక్ ఫుడ్ తినడం వల్ల ఏమవుతుందంటే ఈ తీసుకునే ఫుడ్లో ఎక్కువ షుగర్ కంటెంట్ ఉండడం వల్ల ఈ స్టిక్కీ పదార్థాలు అనేవి మొత్తం పళ్ళు కతుకపోతుంది. సో వాళ్ళు తీసుకున్నాక రెగ్యులర్గా క్లీనప్ చేయించుకోవడం, బ్రష్ చేసుకోవడం లేదు అని తినగానే వెంటనే కుక్కరించుకోవడం చేసుకుంటే ఈ స్టిక్కీ అనేది పదార్థం అనేది పళ్ళు కత్తుకోకుండా ఉంటుంది. కానీ అలా చేసుకోకుండా దాన్ని వదిలేయడం వల్ల ఏమవుతుందంటే అది పంటికి గట్టిగా అతుకపోవడం వల్ల, సో అది ఏమవుతుందంటే అలా కనబడే క్రిములు అంటే అంటారు, అంటే బ్యాక్టీరియా అంటారు, అది ఏం చేస్తుందంటే నెమ్మదిగా పళ్ళు తినేయడం స్టార్ట్ అవుతుంది. అలా తినడం వల్ల ఏమవుతుందంటే పంటి నొప్పి అనేది వస్తుంది. సో అది పాల పన్ను అవ్వచ్చు, పర్మనెంట్ పన్ను అవ్వచ్చు. కానీ పాల పన్ను అయితే మనం ఏంటంటే పన్ను గట్టిగా ఉంటే దాంట్లో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు, అంటే పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ అంటారు పిల్లలకి, అది చేసుకొని దాని క్యాప్ అనేది వేసుకోవచ్చు. కానీ పర్మనెంట్ టూత్ అయితే ఎఫెక్ట్ అయితే అది చాలా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆ చిన్నపిల్లల్లో ఆ పంటి అనేది సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఈ పన్ను ఎఫెక్ట్ అవ్వడం వల్ల జనరల్గా ప్రాబ్లం అనేది అంటే విపరీతంగా నొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు మనకు కంప్లీట్గా పన్ను ఏర్పడిపోయి దాని రూట్ అనేది ఫామ్ అయితే దాంట్లో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి పరువు కంప్లీట్గా ఫామ్ అవ్వకపోతే దానికి మనం టెంపరీగా డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే చెప్పేదాన్ని ఒకటి ఏంటంటే మనము జనరల్గా పిల్లలకి ఇప్పుడున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ నెగ్లిజెన్స్ చేయకుండా ఎస్పెషల్లీ పిల్లలకి ఏమైనా జంక్ ఫుడ్ ఏమైనా ఇచ్చినా కూడా మనము చక్కగా మీరు ఇన్స్ట్రక్ట్ చేయండి. ఏంటంటే చక్కగా కుక్కలించుకోవడము, రెగ్యులర్గా మార్నింగ్ నైట్ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడము అది కంపల్సరీ అలవాటు చేయండి పిల్లలకి. అండ్ ఎస్పెషల్లీ సో అది ఏమవుతుందంటే అలా కనబడే క్రిములు అంటే అంటారు, అంటే బ్యాక్టీరియా అంటారు, అది ఏం చేస్తుందంటే నెమ్మదిగా పళ్ళు తినేయడం స్టార్ట్ అవుతుంది. అలా తినడం వల్ల ఏమవుతుందంటే పంటి నొప్పి అనేది వస్తుంది. సో అది పాల పన్ను అవ్వచ్చు, పర్మనెంట్ పన్ను అవ్వచ్చు. కానీ పాల పన్ను అయితే మనం ఏంటంటే పన్ను గట్టిగా ఉంటే దాంట్లో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు, అంటే పర్ఫెక్ట్గా ట్రీట్మెంట్ అంటారు పిల్లలకి, అది చేసుకొని దాని క్యాప్ అనేది వేసుకోవచ్చు. కానీ పర్మనెంట్ టూత్ అయితే ఎఫెక్ట్ అయితే అది చాలా ప్రాబ్లం ఉంది, ఎందుకంటే ఆ చిన్నపిల్లల్లో ఆ పంటి అనేది సైజ్ అనేది పెరుగుతూ ఉంటుంది. సో అలాంటి టైంలో ఈ పన్ను ఎఫెక్ట్ అవ్వడం వల్ల జనరల్గా ప్రాబ్లం అనేది అంటే విపరీతంగా నొప్పిగా ఉంటుంది. అలాంటప్పుడు మనకు కంప్లీట్గా పన్ను ఏర్పడిపోయి దాని రూట్ అనేది ఫామ్ అయితే దాంట్లో ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు. అలా కాకుండా మనకి పరువు కంప్లీట్గా ఫామ్ అవ్వకపోతే దానికి మనం టెంపరీగా డ్రెస్సింగ్ అనేది చేసుకోవాలి. సో జనరల్గా ఏంటంటే చెప్పేదాన్ని ఒకటి ఏంటంటే మనము జనరల్గా పిల్లలకి ఇప్పుడున్న సమస్యలు ఎక్కువగా ఉన్నాయి కాబట్టి ఎస్పెషల్లీ నెగ్లిజెన్స్ చేయకుండా ఎస్పెషల్లీ పిల్లలకి ఏమైనా జంక్ ఫుడ్ ఏమైనా ఇచ్చినా కూడా మనము చక్కగా మీరు ఇన్స్ట్రక్ట్ చేయండి. ఏంటంటే చక్కగా పుక్కలించుకోవడము, రెగ్యులర్గా మార్నింగ్ నైట్ 2 టైమ్స్ బ్రష్ చేసుకోవడము అది కంపల్సరీ అలవాటు చేయండి పిల్లలకి. అండ్ ఎస్పెషల్లీ ఇంకోటి ఏంటంటే పిల్లలు రోజు మన టూత్పేస్ట్ అనేది ఫ్లోరైడ్ టూత్పేస్ట్ అనేది పిల్లలకి ఎస్పెషల్లీ వాళ్ళ కోసం తయారై ఉంటుంది, అలాంటి టూత్పేస్టే వాడాలి. ఎందుకంటే ఇప్పుడు మనం రెగ్యులర్గా వాడే టూత్పేస్ట్లో ఫ్లోరైడ్ కంటెంట్ ఉంటుంది కానీ చాలా మినిమల్ తక్కువగా ఉంటుంది. సో పిల్లలకి ఎస్పెషల్లీ అలాంటి వాళ్ళకి ఈ టూత్పేస్ట్ అంత యూస్ఫుల్ అనేది ఉండదు. సో ఎస్పెషల్లీ వాళ్ళ కోసం ప్రత్యేకంగా తయారైన టూత్పేస్ట్ ఉంటుంది, అది పిల్లలకు వాడితే సరిపోతుంది. అంటే ఫ్లోరైడ్ కంటెంట్ ఉండే టూత్పేస్ట్ మీరు ఏ మెడికల్ షాప్లో అడిగినా వాళ్ళు ఇస్తారు. సో అలాంటి టూత్పేస్ట్ అనేది వాడాలి. సో అలా మనము రెగ్యులర్గా పిల్లలకి మార్నింగ్ నైట్ 2 టైమ్స్ బ్రషింగ్ చేపిస్తే సో తీసుకున్న ఆహారం ఏ పళ్ళ మధ్యలో ఇరుక్కోకుండా పళ్ళు పాడుకుంటూ ఉంటాయి. అండ్ ఎస్పెషల్లీ పిల్లలకి ఎస్పెషల్లీ అయితే ఎవ్రీ 6 మంత్స్ వచ్చి చెకప్ అనేది చేయించాలండి. అలా ఏమన్నా పళ్ళు ఇన్షియల్గా పంటి పుచ్చిపోయి ఉన్నా పన్ను నొప్పి లేకుంటే మనం ఫిల్లింగ్ చేసుకోవచ్చు, దాని ప్రాబ్లం అనేది సాల్వ్ చేయొచ్చు. సో పంటి నొప్పి ఉన్నా కూడా దాని ట్రీట్మెంట్ అనేది చేసుకోవచ్చు, కానీ అంతవరకు వెళ్ళకుండా మనం ఇనిషియల్ స్టేజ్లోనే ట్రీట్మెంట్ అనేది చేసుకుంటే సో ఫర్దర్గా
వాళ్ళు పడకుండా ఉంటారు. అండ్ ఎస్పెషలీ మిల్క్ టూత్లో ఎఫెక్ట్ అవుతే ఏమవుతుందంటే అది కింద వచ్చే పర్మనెంట్ టూత్కి ఎఫెక్ట్ అవ్వడం ఛాన్స్ ఉంటుంది. సో దాన్ని బట్టి మళ్ళీ అది చాలా ప్రాబ్లమే కాంప్లికేటెడ్గా అవుతుంది. సో డెఫినెట్లీ ఎవ్రీ 6 మంత్స్ వచ్చి మనకి ఏదైనా పంటి ప్రాబ్లమ్లు ఉంటే పిల్లలకి ఎస్పెషలీ ఆ ప్రాబ్లమ్స్ అనేది వచ్చి డెంటల్ హాస్పిటల్కి వచ్చి సాల్వ్ చేసుకోండి. ఓకే, ఇంకేదైనా ఇంట్రెస్ట్ మీకు ఇంకేమైనా కావాలి టాపిక్స్ గురించి తెలుసుకోవాలనుకుంటే మా బ్రాంచ్కి విచ్చేయాలని మమ్మల్ని అడగండి. మా బ్రాంచ్ వచ్చేసి ప్రగతి నగర్ పార్థ డెంటల్. సో మీకు వచ్చి ఎలిఫెంట్ సర్కిల్ ఉంటుందండి, మో సూపర్ మార్కెట్ పైన మా పార్థ డెంటల్ బోర్డ్ అనేది మీకు కనిపిస్తుంటుంది. సో మా కాంటాక్ట్ అయ్యే నెంబర్ వచ్చేసి మీకు 0402389222. థ్యాంక్ యూ.